దేశాన్ని ముందుకు నడిపించడమే కాదు అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అవుతున్న ప్రధానమంత్రి. అలాగే ప్రపంచంలోనే ఈ దేశం యొక్క గుర్తింపుని తారాస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి. మనం ఒకసారి చూస్తే రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే అక్కడ భారతీయులు ఇరుక్కుని పోతే ఆ దేశాల రెండు దేశాలు మనకి ఏమాత్రం సంబంధం లేని రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపి అక్కడి నుంచి భారతీయులని తీసుకురాగలిగిన కెపాసిటీ ఉన్న ప్రధానమంత్రి. అంతేకాదు ఈవెన్ పాకిస్తాన్ దేశీయులు భారతదేశం జెండాని పట్టుకుని మేము భారతీయులు అని చెప్పుకుని ఆ దేశాల యుద్ధం జరుగుతున్న దేశాల్లోంచి బయటపడిన పరిస్థితిని మనం చూసాం. అంటే భారతదేశం యొక్క స్థాయి ఏ స్థాయికి వెళ్ళింది, భారతదేశం యొక్క జెండా స్థాయి ఏ పరిస్థితికి వెళ్ళిందంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే యుద్ధాలు జరుగుతున్నా కూడా ఆపగలిగిన కెపాసిటీకి భారతదేశం వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ విశ్వగురువుగా తయారవుతోంది. అట్లా తయారు చేసిన ప్రధానమంత్రి ఈరోజు ఎన్డీఏకి నాయకత్వం వహిస్తున్న సందర్భంలో ఆ ఎన్డీఏలోకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇందాక మీరు చెప్పిన విజనరీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రజల కోసం తప్పిస్తూ ఎంతకైనా తన సీట్లు త్యాగం చేసుకోవడానికైనా సిద్ధపడి ఎట్లాగైనా సరే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోవాలి, ఈ రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్న ప్రభుత్వం పోవాలి అని చెప్పి తన సీట్లు కూడా త్యాగం చేసిన ఒక రకమైన రాజకీయంగా ఒక త్యాగాలు చేసిన పరిస్థితి ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురి కలయిక ఈరోజు ఒక వేదిక మీదకి వచ్చింది. చాలా కాలం తర్వాత, ఆ దాదాపు 6 ఏళ్ల తర్వాత వీళ్ళు అందరూ ఒక స్టేజ్ మీదకి వచ్చారు. గతంలో ఇదే కాంబినేషన్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అదే సెంటిమెంట్తో ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి ప్రజలందరూ విశ్వసిస్తున్న సందర్భంలో మోడీ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో కుంటుపడిపోయింది, ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు నువ్వెక్కువ అవినీతి చేయగలవా నేనెక్కువ అవినీతి చేయగలనా అని చెప్పి పోటీలు పెట్టుకుంటున్నారు, అట్లాంటి రాష్ట్రంలో ఈ రోజు మనం ఉన్నాము అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడమే కాకుండా డబుల్ ఇంజన్ సర్కార్, ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే కనుక ఈ రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది, భారతదేశాన్ని వికసిత భారత్ అనుకుంటున్న సందర్భంలో ఆ వికసిత భారత్లో ఆంధ్రప్రదేశ్కి చాలా పెద్ద పీట వేసే సందర్భం ఏర్పడుతోంది అని చెప్పి ప్రధానమంత్రి గారు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇక్కడ ఉన్న ఏదైతే అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయో వాటన్నింటినీ పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. ఇదందరూ ఇది మొత్తం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఈ వేదికగా వచ్చింది. దీన్ని ముందుకు కనుక కరెక్ట్గా తీసుకెళ్ళగలిగితే, ఈ 4 రోజుల పాటు 2 నెలల పాటు సరిగ్గా కనుక తీసుకెళ్ళగలిగితే ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ కాంబినేషన్కి ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్గా మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు అన్న సూచనలు అయితే కనబడుతున్నాయి. ఓకే.